దేవుడు మహిమాన్వితమైన తన సువార్త కొరకు ఈ దైవజనుని ఏర్పాటు చేసుకున్నప్పుడు అనేక ప్రాంతాలు తిరుగుతూ సువార్త ప్రకటిస్తున్న సందర్భంలో క్రైస్తవ చరిత్రలో బైబిల్ పండితుల అభిప్రాయం పౌలు గారు రాసిన 14 ఉత్తరాల్లో మొట్టమొదటి ఉత్తరం ఈ తెస్సలోనిక సంఘానికి రాసిన ఉత్తరమే. ఈ తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక పౌలు మహాశయుడు రాసిన తొలి ఉత్తరం కావచ్చు, మొదటి ఉత్తరం అయి ఉండొచ్చని క్రైస్తవ చరిత్రలో బైబిల్ పండితులు అభిప్రాయపడుతున్నారు. సుమారుగా AD 51లో బహుశా ఈ పత్రిక దైవజనుని ద్వారా లిఖించబడి ఉండొచ్చు. తెస్సలోనిక అనే సంఘం గ్రీసు అనే దేశంలో ఒక ప్రాముఖ్యమైన ప్రాంతం. అది సలోనిక అనే పేరు నుండి తెస్సలోనిక అనే పేరు వచ్చింది. సలోనిక అనే పేరు నుండి తెస్సలోనిక అనే పేరు వచ్చింది. అంటే ఆ ప్రాంత ప్రజలందరూ కూడా ఆ ఊరికి సలోనిక అనే పేరు పెట్టుకున్నారు. రాను రాను అది తెస్సలోనిక అయ్యింది. సలోనిక ఎవరంటే అలెగ్జాండర్ యొక్క హాఫ్ సిస్టర్ అన్నమాట. హాఫ్ సిస్టర్ అని ఎవరినంటారు, హాఫ్ బ్రదర్ని ఎవరంటారంటే తండ్రి ఒక్కడే కానీ తల్లులు వేరైనప్పుడు, లేదా తల్లి ఒక్కతే కానీ తండ్రులు వేరైనప్పుడు ఆ బిడ్డలని హాఫ్ సిస్టర్స్ అంటారు. హాఫ్ బ్రదర్ అండ్ హాఫ్ సిస్టర్ అంటారు. సలోనిక కూడా అలెగ్జాండర్కి హాఫ్ సిస్టర్ అనమాట. అంటే తండ్రి ఒక్కడే కానీ తల్లులు వేరు. అలాంటి సందర్భంలో అలెగ్జాండర్ సలోనికను చాలా బాగా ప్రేమించేవాడట, చాలా ఇష్టం తన చెల్లెంటే. అందును బట్టి ఆ సలోనిక కూడా అలెగ్జాండర్కి ఎంత పేరైతే వచ్చిందో సలోనిక కూడా అంతే పేరు వచ్చేది. అందును బట్టి గ్రీసు దేశంలో కొన్ని ప్రాంతాలకు సలోనిక పేరు పెట్టేసుకున్నారు. ఆ ప్రాంతంలో ఆ పేరు నుండే తెస్సలోనిక అనే ప్రాంతం మనకి ఈ రోజున కనబడతా ఉంది. ఈ రోజున బైబిల్లో ప్రస్తావించబడిన ప్రతి ప్రాంతం, ప్రతి స్థలము చారిత్రాత్మకమైనదని ప్రపంచంలో మనం చూస్తున్నామని మనం చాలా ఈజీగా గమనించవచ్చు. అందును బట్టి బైబిల్లో ఏ ప్రాంతం ప్రస్తావించబడినా అది ఎక్కడుందో అని మనం పెద్దగా వెతుక్కోవాల్సిన అవసరం లేదు. అవన్నీ కూడా చరిత్రలో నేటికి కనబడుతూనే ఉన్నాయి అనే విషయాన్ని మీరు గుర్తించారు.